माजी मंत्री ఈటెల రాజేందర్ రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలిపారు। ఇవాల ఉదయం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు। ఈటెల ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు। శామీర్పేటలోని తన ఇంటి నుంచి అనుచరులతో గన్ పార్క్ చేరుకున్న ఈటెల అక్కడ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు। అనంతరం అసెంబ్లీకి చేరుకొని అసెంబ్లీ కార్యదర్శికి తన రాజీనామా లేఖను అందజేశారు। హుజరాబాద్ నుంచి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈటెలపై భూకబ్జా ఆరోపణలు రావడంతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసింది ప్రభుత్వం। దీంతో టిఆర్ఎస్ కు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఈటెల। మరింత సమాచారం బీజేపీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు। మహేష్, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాకు స్పీకర్ కూడా ఆమోదం తెలిపారు, మరి రాజేందర్ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మహేశ్వరి, ఈరోజు ఉదయం 11 గంటలకి ఈటెల రాజేందర్ తన యొక్క రాజీనామాని అసెంబ్లీ కార్యదర్శికి ఇవ్వడం జరిగింది। వెంటనే చకచక పరిణామాలు జరిగాయి। కొద్దిసేపటి క్రితమే స్పీకర్ అసెంబ్లీ కార్యదర్శి స్పీకర్ ఇంటికి వెళ్ళడం జరిగింది। అయితే ఈటెల రాజేందర్ సంబంధించినటువంటి రాజీనామా లేక సంబంధితటువంటి ఫైల్ను తీసుకొని స్పీకర్ ఇంటికి అసెంబ్లీ కార్యదర్శి వెళ్ళారు। వెంటనే ఆయన రాజీనామాని ఆమోదిస్తూ సంబంధిత ఫైల్ పైన స్పీకర్ సంతకం చేసినటువంటి పరిస్థితి। ప్రస్తుతం ఈటెల రాజేందర్ రాజీనామా ఏదైతే చేశారో దానికి అసెంబ్లీ స్పీకరు ఆమోదం తెలిపారు। ఆ తర్వాత జరగాల్సినటువంటి ఏవైతే చర్యలు ఆ కార్యక్రమాలు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి, అవి కూడా పూర్తిగా వచ్చినాయి। ఏదైతే అసెంబ్లీ ఈటెల రాజేందర్ని రాజీనామాను ఆమోదించిన వెంటనే అసెంబ్లీ కార్యదర్శి దీనికి సంబంధించినటువంటి వివరాలని తెలంగాణలో అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టుగా ఎలక్షన్ కమిషన్కి కూడా సిఫార్సు చేయడం జరిగింది। దానికి సంబంధించినటువంటి ఇంటిమేషన్ ఏదైతే ఎలక్షన్ కమిషన్కి ఇంటిమేషన్ ఈరోజు అసెంబ్లీ కార్యదర్శి కొద్దిసేపటి క్రితమే ఇచ్చారు। మరి కాసేపట్లో ఏదైతే హుజూరాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టుగా నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది। ఏదైతే ఈటెల రాజేందర్ ముందే అదే రాజీనామాని చేసిన వెంటనే ప్రభుత్వం అంటే అసెంబ్లీ స్పీకర్ ఆమోదిస్తారన్నటువంటి ఆలోచనతోనే ఉన్నటువంటి నేపథ్యం, అందుకొరకే ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంది అనే దానిపైన కూడా ఆయన ముందే నిర్ణయం తీసుకోవడం జరిగింది। రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎల్లుండి ఆయన బీజేపీలో చేరబోతున్నారు। కొద్దిసేపటికే ఈటెల రాజేందర్ ఈరోజు చేసినటువంటి రాజీనామాని స్పీకర్ ఆమోదిస్తూ సంబంధిత ఫైల్ పైన సంతకం చేయడం జరిగింది। దీనికి ఆ రాజీనామా ఆమోదానికి తెలుపడమే కాకుండా దానికి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానం ఖాళీ అయింది అని చెప్తూ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది। మరి కాసేపట్లో నోటిఫికేషన్ కూడా ఖాళీని గుర్తిస్తూ నోటిఫికేషన్ కూడా అసెంబ్లీ విడుదల చేయనుంది। అయితే మహేష్, ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ లో రాజకీయ పరిణామాలు ఎలా మారబోతున్నాయి? అంటే ప్రస్తుతం బీజేపీ నుండి ఈటెల రాజేందరే అక్కడ ఉప ఎన్నిక జరిగితే పోటీ చేసేటువంటి అవకాశం ఉంది। ఇప్పటికే బీజేపీ సంబంధించినటువంటి నేతలు ఈ విషయంలో స్పష్టం చేశారు, ఈటెల రాజేందరే అక్కడ బీజేపీ అభ్యర్థిగా ఉంటారని చెప్పేసి। అయితే టీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఎవరు పోటీ చేస్తారు ఏందని దానిపైన క్లారిటీ లేదు। కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కౌశిక్ రెడ్డి తానే పోటీ చేస్తా అని చెప్తున్నటువంటి నేపథ్యం, అక్కడ రాజకీయ పరిణామాలు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అక్కడ దృష్టి పెట్టడం జరిగింది। అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వంతో బీజేపీకి టీఆర్ఎస్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలు సంప్రదింపులు జరపడం జరుగుతుంది। చాలామంది ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలందరితో కూడా టీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలు టచ్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళతో సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం। మరొకవైపు ఈటెల రాజేందర్ కూడా తనకున్నటువంటి క్యాడర్ని పోకుండా ఆపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు। ఇక్కడ ఏదైతే హుజూరాబాద్లో ఉప ఎన్నిక కనుక వస్తే ఒక తగ్గ
అంటే పోరా పోటా పోటీగానే అక్కడ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. దీని ఇది వచ్చేటువంటి ఎన్నికల్లో నిన్ననే బీజేపీ సంబంధించినటువంటి నేతలు కూడా చెప్పడం జరిగింది. ఇది అహంకారానికి అదేవిధంగా ఆత్మాభిమానానికి మధ్య పోరు అని చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ ప్రధానంగా ఎవరు అంటే టీఆర్ఎస్ ఏ ఎజెండాతో అక్కడ ఎన్నికల్లోకి వెళ్తుంది. ప్రస్తుతానికి ఈటల రాజేందర్ పైన అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనని కేబినెట్ నుంచి వెళ్ళి బర్తరఫ్ చేసినటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అక్కడ ఎలాంటి వైఖరితో ముందుకు వెళ్తుందన్న దానిపైన చూడాల్సింది. బీజేపీ మాత్రం ఈటల ఆత్మాభిమానం, ఈటలకు సంబంధించినటువంటి అక్కడ లోకల్గా ఉన్నటువంటి పరిచయాలతో మేము గెలుస్తామన్నటువంటి ఆలోచనతో బీజేపీ ఉంది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా తాము చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఈటల రాజేంద్ర చేసినటువంటి ఏదైతే అవినీతికి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి విషయంలో వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, ఆ అంశాలను తీసుకుని ముందుకు వేయటువంటి అవకాశం మొత్తానికైతే హుజూరాబాద్ ఎన్నికలు హోరాహోరీగా జరిగేటువంటి అవకాశం. అయితే ఇది ఎప్పుడు కాదు, ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో చాలా ఉప ఎన్నికలను కూడా ఏదైతే బెంగాల్ ఎన్నికల తర్వాత చాలా జరగాల్సినటువంటి ఉప ఎన్నికలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల్లో ఈ 6 నెలల లోపు జరుగుతాయా, తర్వాత ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుందా చూడాల్సింది. ఎన్నికల సంఘం యొక్క నిర్ణయం మేరకే ఉప ఎన్నిక ఎప్పుడు అనేది తెలుస్తుంది. అయితే ఒక అసెంబ్లీ స్థానం ఖాళీ అయితే 6 నెలల లోపు ఎన్నిక నిర్వహించాలి. కానీ ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో 6 నెలల లోపు ఎన్నిక సాధ్యమవుతుందా కాదా అనే దానిపైన కూడా ఇప్పటికే ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. 6 నెలల్లో ఎలాంటి పరిణామాలైనా చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. రాజకీయంగా కావచ్చు, ఇంకా సామాజికంగా చాలా రకాలుగా పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని ప్రస్తుతానికి చెప్పలేనప్పటికీ మొత్తానికైతే అక్కడ మాత్రం హోరాహోరి పోరు మాత్రం జరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మహేశ్వరి. అయితే మహేష్, ఇప్పటి వరకు కూడా హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ మంచి పట్టణ నేతగా కూడా అంత భావించారు, మరి ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు, బీజేపీలో చేరబోతున్నారు, తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఎవరిని బరిలో దింపే అవకాశం ఉందంట అంటారు. ఇంకా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణ అక్కడ మొదలైంది. టీఆర్ఎస్ రావుతో పాటు మిగతా వినోద్ కుమార్, కెప్టెన్ లక్ష్మీకాంత్ రావు, అదేవిధంగా ధర్మారెడ్డి, సుదర్శన్ రెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడ తమ యొక్క పనిని ప్రారంభించారు. ఇప్పటికే 2 సార్లు 3 సార్లు ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్ జరిగింది. అక్కడ నియోజకవర్గంలో గంగుల కమలాకర్ మీటింగ్ సమావేశాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే అభ్యర్థి ఎవరు అవుతారు అనేటువంటి దానిపైన ఇప్పటి వరకు టీఆర్ఎస్ నుంచి వెళ్ళి క్లారిటీ లేదు. దానికి సంబంధించినటువంటి అధిష్టానం ఏదైతే కేసీఆర్ దానికి అభ్యర్థి ఎవరైనా దానిపైన నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడైతే మేము కార్యాచరణ చేస్తాం, పార్టీకి సంబంధించినటువంటి బేస్ను పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాల్సింది. గత 15 సంవత్సరాలుగా అక్కడ ఈటల రాజేంద్రే ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అల్టర్నేట్ ఫోర్స్ని కూడా తయారు చేయాల్సినటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలకి, కేసీఆర్కి సన్నిహితంగా ఉన్నటువంటి నేతలకి అక్కడ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అభ్యర్థి ఎవరు అనేది ఇప్పటికైతే ఖరారు కాలేదు మహేశ్వరి. ఓకే, థ్యాంక్ యూ మహేష్.